నిన్నా మొన్న కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులంతా మతిభ్రమించి పవర్ పోయి పరేషాన్ అయిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక చిన్న చిన్న విషయాల మీద కూడా అంటే నిజం కూడా దురదృష్టకరం చింతిస్తూ ఉన్నాం. కొండపోచమ్మ సాగర్ కాలువ దగ్గర మరి చిన్న గండివడి నీళ్ళిపోతున్న మాట వాస్తవమే. ఓ గ్రామానికి కొంత ప్రజలకు కూడా ఇబ్బంది జరిగింది. దాన్ని ప్రపంచంలో 8వ ఇంత లెక్క భావించి ఇక ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినట్టుగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక నిబద్ధత గల వ్యక్తి. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు నీళ్లు నిధులు నియమకాలు నా యొక్క ప్రధాన ఎజెండా తెలంగాణ ఉద్యమం యొక్క ప్రధాన ఎజెండా అని చెప్పి వారు చెప్తూ ఉండే చెప్పింది చెప్పినట్టుగా యావత్ తెలంగాణలో 33 జిల్లాల్లో దాదాపుగా మరి 1,25,000 ఎకరాలకు గాను యావత్ ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తా అని చెప్పి చెప్పింది చెప్పినట్టుగా దాదాపుగా అనేక ప్రాజెక్టులను కొనసాగిస్తూ ఉన్నారు. వారు ప్రతినిత్యం నీళ్ల గురించే మాట్లాడుతూ ఉంటారు, నీళ్ల గురించే రివ్యూ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపుగా ప్రపంచంలో మరి ఇంత గొప్పగా ఇంత తక్కువ సమయంలో ఆల్ టైం రికార్డుగా ఇంత గొప్పగా ఎవరు కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేరు. ఏ దేశంలో కూడా ప్రాజెక్టులు ఇంత గొప్పగా ఇంత తక్కువ సమయంలో అతి మరి తొందరలో ప్రజలకు నిలిచిన మాట లేదు ఎక్కడ. గతంలో వీళ్ళే అన్నారు అసలు కాళేశ్వరంలో నీళ్ళే రావు. ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇదే నిజామాబాద్లో గుండు ఎంపీ గారు, అదేవిధంగా మా కరీంనగర్లో బండు సంజయ్ గారు వీళ్ళన్నారు అసలు కాళేశ్వరంలో నీళ్ళే రావు, కాళేశ్వరం ప్రాజెక్టే ఒక ఫేక్ ప్రాజెక్ట్ అన్నారు. మరి మొన్న నీళ్లు రానని చెప్పింది వీళ్ళే. ఇవాళ ప్రధాన కొండపోచమ్మ సాగర్ దగ్గర గండి పడ్డది నీళ్లు కొట్టుకపోయినాయని చెప్పి పోటాపోటిన ఓతురు నాయకులు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టే వెంటనే రేవంత్ రెడ్డి వెళ్ళింది అనగానే మళ్ళీ ఇంకొక వర్గం వాళ్ళ దాంట్లో రెండు వర్గాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళడం, జీవన్ రెడ్డి గారు వెళ్ళడం, మరి ప్రభాకర్ గారు వెళ్ళడం, పొన్న ప్రభాకర్ గారు వెళ్ళడం, అక్కడ లోకల్ నాయకులు నర్సరెడ్డి వెళ్ళడం, బీజేపీ నాయకులు రఘునందన్ రావు వెళ్ళడం, బండు సంజయ్ వెళ్ళడం, మరి అరవింద్ గారు మాట్లాడడం, వీళ్ళందరికీ పోటాపోటీ ఏదో ప్రపంచంలో 8వ ఇంత జరిగింది గతంలో ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ నేను అడుగుతూ ఉన్నా గతంలో ఎస్ఆర్ఎస్పి ప్రారంభించినప్పుడు ఆ ఎస్ఆర్ఎస్పి కాలువలకు గండిపడ్డది కాంగ్రెస్ హయాంలో వాస్తవం కాదా? అదేవిధంగా ఖమ్మం జిల్లాలో పాలెం వాగు ప్రాజెక్టుకు అక్కడ కూడా కాలువలకు గండిపడ్డ మాట వాస్తవం కాదా అని చెప్పి కాంగ్రెస్ నాయకులను అడుగుతూ ఉన్నా. ఆ రోజు మంత్రులు ఎవరుండే? ఈరోజు మాట్లాడిన పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ ఆంధ్ర సమైక్య ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా ఉండే. అదేవిధంగా దేవదాయుల ప్రాజెక్టు పైప్ లైను పొన్నాల లక్ష్మయ్య గారు మంత్రి ఉన్నప్పుడు మరి ఆ రోజు పైపులు పటాపంచలైన మాట వాస్తవం కాదా? ఇలా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, పోటాపోటీన మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు మాట్లాడితే కరీంనగర్లో బండు సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వారిని నేను అడుగుతూ ఉన్నా ఈరోజు దేశానికి ప్రధానమైనటువంటి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు గుజరాత్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సర్దార్ అక్కడ ఏదైతే సర్దార్ సరోవర్ ప్రాజెక్టు 227 సార్లు కాలువలకు గండు పడ్డాయి, అది వాస్తవం కాదా? తెగిపోయిన మాట వాస్తవం కాదా? మరి ఆ రోజు ఆ కాలువలకు గండు పడడానికి కారణం ఈనాటి ప్రధానమంత్రి కారణం అంటే మీరు ఒప్పుకుంటారా అని చెప్పి వారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏది పడితే అది మాట్లాడడం అంటే మొన్నటికి మొన్న కూడా ఒక 4 సంవత్సరాల కింద మనోహరాబాద్ దగ్గర రైల్వే లైన్ కూడా కొట్టుకపోయింది, మరి దానికి అప్పుడు ఆ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కారణమా అని చెప్పి ఈ 5 సంవత్సరాల 6 సంవత్సరాల కింద అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ సంఘటన జరిగింది, దానికి మరి కాంగ్రెస్ టీడీపీ బీజేపీ కారణమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరి గతంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న తరుణంలో స్వయంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఇంటి నివాసం ముందే అంటే ఇప్పటి ప్రగతి భవన్ ముందే పంజగుట్ట ఫ్లైఓవర్ కూలి కింద పడ్డది, కొంతమంది గాయాలైనవి, ఒక వ్యక్తి మరణించినట్టుగా కూడున్నాడు. మరి దానికి కారణం ఆ రోజు కాంగ్రెస్ నాయకులు అంటే మీరు ఒప్పుకుంటారా? ఒక ఇల్లు కడితేనే ఎన్నో లోపాలు జరుగుతాయి, కానీ ఏది పడితే అది మొరగడం, మేము అవునంటే వారు కాదనడం,
మొన్న నీళ్లు వీళ్ళే చెప్పారు, అసలు కాళేశ్వరం నీళ్ళు లేవు, నీళ్ళు రావు, నీళ్లు ఇది అసాధ్యం అని చెప్పారు. అసెంబ్లీలో కూడా మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన, జానారెడ్డి గారు మాట్లాడారు, జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి అదే కాళేశ్వరంలో నీళ్లు వారి స్వయంగా మీరు నీళ్లు చూస్తున్నారు, ఆ నీళ్ల ద్వారానే ఇలా గండు పడ్డాయంటే మరి ఆ కాళేశ్వరంలో కాలువల్లో నీళ్లు ఉన్నాయంటే మీరు ఒప్పుకున్నట్టే కదా. మళ్ళీ వీరు మాట్లాడతారు గన్ల విషయం, ఏదో ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా గన్లు అనేది సాధారణ విషయం. కాలువలో గన్లు పడకపోతే ఏం పడతాయండి? అది ఒక దగ్గర ఒక కాలువ కొండపోచమ్మ ఎక్కువ వాటర్ ప్రెజర్తోని ముందరికి నీళ్ళు వస్తూ ఉంటే అక్కడ గండి పడ్డది. రెండు రోజుల్లో మళ్ళీ గండి పూడిస్తాం, యథావిధిగా మళ్ళీ నీళ్లు కొనసాగుతాయి. ఏదైనా ప్రపంచంలో వింత అండి. వారు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా మాట్లాడతాడు ఆ రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకే అర్థం కాదు. ఇక అది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారు కమిషన్లు, అల్లుడు కమిషన్లు, కొడుకు కమిషన్లు అనే మాట మాట్లాడతాడు. ఇది పూర్తిగా ఈ మాటలను ఆయన వెనుకకు తీసుకోవాలా. గతంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మా కట్టిరు మీ హయాంలో, గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిరు, దేశవ్యాప్తంగా సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కట్టిరు. ఈ ప్రాజెక్టులు అందరూ కూడా అక్కడ బీజేపీ నాయకులు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కమిషన్లు తీసుకున్నారు. మరి ఒకవేళ మీరు ఆ రోజు తీసుకున్నారంటే ఈరోజు మీరు ఈ విధంగా అనడం వాస్తవమని అనుకోవచ్చు మీరు అనుకుంటే. కానీ ప్రజలు ఎవరు నమ్మరు. ఇలా స్వయంగా ఆ అవినీతి గురించి కానీ ఆ కమిషన్ గురించి మాట్లాడితే ఎవరు నమ్మరు. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈ దేశంలో కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అది కాంగ్రెస్ పార్టీ. కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ, బినామీలకు మరి బర్త్ ప్లేసు బీజేపీ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అనవసరమైన విషయాలను మాట్లాడడం, గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ రాష్ట్ర 1,30,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న తరుణంలో దాదాపుగా 1,832 కిలోమీటర్ల ప్రధాన కాలువలు తవ్వుతూ ఉన్నారు. అదేవిధంగా తవ్వీరు ఆల్రెడీ, దాంతోపాటు దాదాపుగా ఇవాళ 5,000 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కూడా పనులు కొనసాగినాయి. ఇప్పటికే కొంతవరకు 90% కంప్లీట్ అయినాయి, నీళ్లు కూడా వెళ్తూ ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో వారు మాట్లాడుతున్న ఇన్ని వేల కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినప్పుడు, కాలువలు తవ్వినప్పుడు, డిస్ట్రిబ్యూటర్ కెనాలు తవ్వినప్పుడు, వాటితో పాటు పైప్ లైన్లు 100 కిలోమీటర్లు వేసినప్పుడు ఎక్కడైనా చిన్న పొరపాటు జరుగుతుంది. జరిగినంత మాత్రాన దాన్ని ఏదో భూతద్దం పెట్టి వీళ్ళు పవర్ పోయి పరేషాన్ అయిపోయి మతిభ్రమించి ఏం మాట్లాడాలనో ఏం చేయాలనో వారికి అర్థమైతే లేవు.